ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి, దేవుడు మరొక అవకాశాన్ని బట్టి ఇక్కడికి వచ్చి ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి, ఈ రోజున మనము ఋతు గురించి మాట్లాడుకుందాం. పరిశుద్ధ గ్రంథములో ఋతు చాలా చిన్న పుస్తకం. ప్రార్థన చేసుకుని మొదలు పెడదాం. మహోన్నతుడ, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, నేను మనిషిని, నీ కృప, నీ వాత్సల్యత, నీ ప్రేమ, నీ అనురాగం, నీ కనికరం ఉంటే నా ప్రభువా పిలిచి నీ పరిశుద్ధాత్మని కుమ్మరించి నీ పనికి వాడుకుంటున్న రీతిని బట్టి మీకు వందనాలు. నాయా, మీ పాదాలకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథముని 40 మంది ప్రవక్తలు పరిశుద్ధాత్మతో రాసి ఉన్నారు. ఆ పరిశుద్ధాత్ముడై ఈ ఋతు గురించి, మోయాబీలు గురించి, అయా ఇదిగో నా తండ్రి యూదా బెత్లహేము గురించి మాట్లాడగల సమర్థుడివి, శక్తిగలవాడివి నీవు, నేను కాదు. నేనైతే వట్టివాడిని, మట్టివాడిని, దుమ్ముని, ధూళిని. నీ కృపా నీ వాచ్యతను బట్టి జ్ఞాపకం చేసుకుని నీవే మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోమని నా ప్రభు అయిన యేసు క్రీస్తు నామ పేరిట అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ ఋతు గ్రంథం అనేది చాలా బైబిల్లో చిన్న పుస్తకమై ఉన్నది. ఈ చిన్న పుస్తకాన్ని పరిశుద్ధ గ్రంథములు ఉన్న 66 పుస్తకాలకి పొందిక కలిగి ఉన్న గ్రంథము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వీరు బయలుదేరి బెత్లహేము అనగా అబ్రహాము వంశస్థులైన వారు, ఇస్రాయేలీల ప్రజలు ఈ బెత్లహేములో నివసించుతూ ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, కరువు రాగా వీరికి కరువు వచ్చింది. ఈ కరువు రాగానే ఏం చేశారయ్యా అంటే, వాస్తవానికి ఈ బెత్లహేము ఎప్రతా అను పేరు. ఈ ఎప్రతా అను పేరు ఎక్కడుందయ్యా అంటే, మీకా 5:2 ఉంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ఆది కాండములో కూడా ఉన్నది. యాకోబు రాహేలుని మరి చనిపోయినప్పుడు ఆమెను పూడ్చిపెట్టడానికి అక్కడ స్థలముని కోనెను. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి, అనేక మంది చెప్పి ఉన్న గ్రంథం ఇది, ప్రతి దైవ సేవకుడు చెప్పాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కనాను నుండి మోయాబునకు వెళుచున్నారు. ఎందుకని? అక్కడ సమృద్ధి అయిన పంట ఉన్నది, సమృద్ధి అయిన ఆహారము ఉన్నది. ఈ సమృద్ధి అయిన ఆహారం ఉన్నది కనుక ఈ వీరు పరిశుద్ధ గ్రంథములో ఇది 13వ కరువు. అబ్రహాము కాలములో కరువు వచ్చింది, ఇస్సాకు కాలములో కరువు వచ్చింది, అలాగే యాకోబు కాలములో కూడా కరువు వచ్చింది. అయితే ఇక్కడికి వచ్చేలేకే ఇది 13వ కరువు కాలము. అందుకని వీరు ఏం చేశారు ప్రియమైన వారలారా, వీరు మోయాబు పట్టణానికి వీరు బయలుదేరి వెళ్ళారు. ఎందుకని? ఈ మోయాబి పట్టణములో ఎంతో ఆహారం ఉన్నది, బ్రతుకు తెరువుకి పని ఉన్నది. ఇక్కడ పంటలు లేవు, వర్షము లేదు. వర్షం ఉంటే పంటలు పండుతాయి, పంటలు పండితే పని ఉంటుంది. కనుక వర్షము లేదు. ఈ బెత్లహేము అనగా రొట్టెల ఇల్లు. అందుకనే ప్రభు అయిన యేసు క్రీస్తు జన్మించినప్పుడు యూదా బెత్లహేము అన్నారు. అంటే యూదా గోత్రికులు అక్కడ జీవిస్తున్నారు, ఇస్రాయేలీల ప్రజలు. ప్రియమైన వారులారా, వీరు మోయాబి పట్టణానికి వెళ్ళారు బ్రతుకు తెరువుకి. అయితే ఈ మోయాబి పట్టణం బ్రతుకు తెరువుకి వెళ్ళినప్పుడు వీరు ఏం చేయాలి? బ్రతుకు తెరువు చూసుకొని వీరు వచ్చేయాలి, బ్రతుకు తెరువు చూసుకొని వచ్చేయాలి. కానీ వీరు అక్కడ నయోమి కుమారులకు వివాహము చేశారు. ఎలీమెలెకు అనగా అర్థం ఏమిటయ్యా అంటే,
దేవుడు రాజై నాకు తోడుగా ఉన్నాడని ఎలీమెలెకు పేరుకి అర్థం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వీరు దేవుడు తోడై ఉన్నారు అని పేరు పెట్టుకున్నారు, కానీ వారు దేవునిలో లేరు. చాలామంది అవిశ్వాసులు ఇలాగే ఉన్నారు, కనుక వారికి అనుకున్నదేమీ జరగట్లేదు. కనుక అవిశ్వాసాన్ని తీసివేసుకోవాలి, విశ్వాసములో కొనసాగాలి. అయితే ఇద్దరు కుమారులను తీసుకొని, నయోమిని తీసుకొని ఎలీమెలెకు మోయాబు అను పట్టణమునకు వచ్చి ఉన్నాడు. ఈ మోయాబు పట్టణము అనేది ఎవరి ద్వారా కలిగింది? ఈ మోయాబు పట్టణము విగ్రహారాధనకి పెట్టింది పేరు. ఈ మోయాబీలు అనేవారు ఈ మోయాబి అనువాడు పట్టణముని స్థాపించారు. ఈ మోయాబి అనేవారు ఎవరయ్యా అంటే, లోతువు పెద్ద కుమార్తెకు పుట్టినవాడు. అయితే ఈ లోతు పెద్ద కుమార్తె ఏం చేసిందయ్యా ప్రియ దేవుని బిడ్డలారా అంటే, మనము కొంచెం పైకి వెళదాం. అబ్రహాముకున్న ఆస్తిని, లోతుకున్న ఆస్తి వలన వారి పనివారికి, వీరి పనివారికి గొడవలు జరిగినవి. గొడవలు జరగగా అబ్రహాం అంటున్నాడు, అయ్యా మనము రక్త సంబంధికులము కనుక మనము పనివారిని బట్టి గొడవ అవుతుంది, కనుక నీ ఆస్తి ఎంత ఉన్నదో నీవు తీసుకొని నీ కంటికి నచ్చిన ప్రదేశమునకు నీవు వెళ్ళు. నీవు తూర్పుకు వెళితే నేను పడమటికి వెళతాను, నీవు పడమటికి వెళితే నేను తూర్పుకి వెళతానని అబ్రహాము అన్న కుమారుడైన లోతుని చెప్పగా, లోతు తన బిడ్డల్ని, భార్యను తీసుకొని గోమెరు పట్టణపు ఆవరణములో, అనగా ఆ పొలిమేరుల్లో ఆయన ఆ నీళ్ళని, ప్రశాంతమైన ఎడారిగా ఉన్న నేలను, ఖాళీ ప్రదేశమును చూసి ఈయన నేను అక్కడికి వెళ్ళిపోతాను అని ఆయన పనివారిని, భార్య బిడ్డలను తీసుకొని వెళ్ళిపోయారు. గోమెరు పట్టణము దగ్గరలో, అతి సమీపములో వారు నివసించి ఉన్నారు. గోమెరు పట్టణము విగ్రహారాధనకు పెట్టింది పేరు. అలాగే అనేకమైన రకరకాలైన పాపాలకు సాదృశ్యమైన గోమెరు పట్టణము. ఈ పట్టణంలోనికి ఎవరు వెళ్ళారు? లోతు వెళ్ళాడు. లోతు కుమార్తెలు, లోతు కూడా ఆ పట్టణంలో జీవించుతూ, ఆ రాజుకి కప్పం కడుతూ జీవించుతున్న రోజులు అవి. కప్పం అనగా పన్ను. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వారు చేసిన ప్రతి పాపమును దేవుడైన యెహోవా వారిని బట్టి చూసి మనస్తాపన చెంది, రెండు పట్టణాలు కలిసి ఎంతో ఘోరమైన పాపము యెహోవా దృష్టికి తీసుకొని వచ్చారు. ఘోరమైన పాపం చేస్తున్నారు. దేవుడైన యెహోవా వారిని ఆకాశము నుండి చూసి వారి రెండు పట్టణములను, రెండు పట్టణములు ఉన్న జనాంగమును ఒకసారి తను కంటితో చూసి నాశనం చేయాలి అని అనుకొని బయలుదేరి వచ్చినప్పుడు, అబ్రహాము దగ్గర వారు సింధూర వనము దగ్గర కూర్చున్నప్పుడు దేవదూతల ముగ్గురు కనపడి వారి దగ్గర భోజనం చేసి, అయ్యా ఏమిటి విషయం అంటే, అయ్యా మేము గోమెరు పట్టణమునకు వెళుతున్నాము, ఆ పట్టణములో నీతిమంతుడు ఒక్కడును లేడు అనగానే ఇప్పుడు ఏమంటాడంటే అబ్రహాము, అయ్యా 100 మంది ఉంటేను, 50 మంది ఉంటేను, 30 మంది ఉంటేను, అయ్యా 20 మంది ఉంటేను, 10 మంది ఉంటేను, 5 మంది ఉంటేను అని ఆయనను, దేవుడైన యెహోవాని బతిమాలుకుంటాడు. వాస్తవానికి పట్టణము గురించి అబ్రహాము విజ్ఞాపన చేశాడు. ఎందుకని? వారి పాపములు క్షమించబడి వారికి దేవుని ప్రేమను, దేవుని అనుగ్రహతను వారికి కావాలని ఆశతో ప్రార్థన చేశాడు. దేవదూతలు పట్టణమునకు వెళ్ళిన తర్వాత వారు ప్రార్థన చేశారు. ఎవరు? అబ్రహాము. దేవుడైన యెహోవాకి 10 మంది అన్నా నీతిమంతులు కనపడితే ఎంత మేలు, ఆ పట్టణంలో ఉన్న ప్రజలు, ఆ పట్టణములో ఉన్న ప్రతి ఒక్కరూ, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, యవ్వనులు బ్రతుకుతారు అని
ప్రేమ కలిగి ఒక శత్రువు పట్ల ప్రార్థన చేశాడు అబ్రహాము. మరి మనము విశ్వాసులమై ఉన్నాం, క్రైస్తవులు అనగా అబ్రహాము సంతతి వారు. ప్రియమైన వారులారా చూడండి, అయితే అక్కడ ఈ పట్టణమును నాశనం చేస్తానికి వచ్చిన దేవదూతలను బట్టి ఈయన ఏం చేశాడయ్యా అంటే, లోతు దేవదూతలను ఇంటిలోనికి చేర్చుకున్నాడు. దేవదూతలు సౌందర్యంగా ఉన్నారు కనుక పట్టణం వాళ్ళు వారు శరీర వాంఛను కలిగి వారితో శయనించటానికి, వారితో పాపము చేయటానికి వీరు ముందుకు వచ్చి లోతుని, లోతు భార్యను, లోతు బిడ్డలను చాలా విమర్శించి మాట్లాడి వారితో శయనించాలని ఎంతో కోపముతోనూ ఎంతో దారుణమైన మాటలు మాట్లాడినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడయ్యా అంటే, లోతుని, లోతు భార్యను మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పుకొచ్చాడు. చెప్పుకొచ్చిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు బయటికి వెళ్ళిపోయే ముందు లోతు, లోతు కింద ఇద్దరు కుమార్తెల అల్లులను అనగా వీరికి ఇస్తాము అని ఎంగేజ్మెంట్ అయిపోయింది. వారి అల్లులను ఇద్దరిని రమ్మంటే మేము రానే రాము, నీకు పిచ్చి పట్టింది, దేవదూతలేంటి, రావటమేంటి, దేశాలను నాశనం చేయటం ఏంటి, నువ్వు పిచ్చివాడివి, బయటికి వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో అనేసి అల్లుళ్ళు ఎంత బతిమలాడినా రాకపోయలేక ఆయన ఇద్దరు కూతుర్లను, భార్యను తీసుకొని ఆయన దూరప్రాంతమునకు వెళ్ళిపోతున్నప్పుడు అల్ప విశ్వాసి అయిన లోతు భార్య వెనక్కి తిరిగి చూసినప్పుడు ఉప్పు స్తంభముగా మారిపోయాను. ఈరోజుకి ఇజ్రాయెల్ దేశము ఆ ప్రాంతాలు చూస్తానికి వెళ్ళిన వారు అక్కడ ఉప్పు స్తంభము లోతు భార్యది అని చెప్తారు. ప్రియమైన వారులారా, సాక్ష్యం ఉంది. అలాగే ఈ సొమేగొమెర పట్టణము ఎన్నో పాపాలకు, రకరకాలైన పాపాలకు సాదృశ్యమై ఉన్నది. అందువల్ల వారు బయటికి వచ్చి వేశారు. అల్లుళ్ళు రాలేదు, లోతు అల్లుళ్ళు రాలేదు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మోయాబు అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు అనే ఒక ఆధారం కొరకు ఈ మోయాబు వారు అసలు ఏ కోణంలో ఉంచి వచ్చారు, వీరు పాపము చేయటానికి గల కారణమేమిటి, వాస్తవానికి గొమెరో పట్టణము ఎంతో ఘోరమైన పాపములతో నిండి ఉన్నది, 6 నెలలు ఆయన సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారని ఉంది కదండి పెద్దలు అంటారు. అట్లాగే ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము నిత్య రాజ్యానికి నీవు వారసుడవు కావాలి అంటే ఏం చేయాలి, అబ్రహాము వలె నీతిగా నిజాయితీగా నీవు ఉండాలి. అయితే ఇక్కడ లోతు కుమార్తెలు ఏం చేశారు అంటే, వారు కొండ గృహలోనికి వెళ్ళినప్పుడు అక్కడ పురుషుడు కానరానందున, ఇంకా ఏ పురుషుడు కానరావట్లేదు, ఇటు చూస్తే పట్టణము నాశనమైపోయింది, ఇటు చూస్తే వీళ్ళు దూర ప్రాంతమునకు వచ్చి కొండ గృహలో నివసిస్తున్నారు. వారు కూడా పంటలు పండిస్తూ వారు జీవించుతూ ఉన్నారు. అయితే వారికి కనుసూపు మేరకు వారు తిరిగినన్ని స్థలమంతా కూడా పురుషుడు కానరాక, గ్రామములు లేక వారు తన తండ్రితో పాపము చేస్తారు. లోతు కుమార్తె పెద్దది కుమారుని కని మోయాబు అను ఒక పేరు పెట్టాను. ఈ మోయాబు అనేవాడు సూత్రధారి ఎవరయ్యా అంటే, లోతు పెద్ద కుమార్తె కుమారుడు అనగా తండ్రి లోతువే అవుతాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్మాయిల్ వారు దాయాదులు అంటానికి కారణము ఎన్నో ఉన్నవి. ఇస్మాయిల్ వారు ప్రజలను కొని అమ్మేవారు. అలాగే యోసేపును కూడా ఇస్మాయిలీ ప్రజలే కొని అమ్మేశారు. అలాగే వీళ్ళు దాయాదులు అనగా వీళ్ళను పెంచిన వారు ఇస్మాయిలీలు గోత్రికులు. అలాగే ఈ మోయాబి వల్ల ఆ పట్టణానికి పేరు పెట్టారు. కనుక ఆ పట్టణములో విగ్రహారాధికులు, అనేకమైన రకరకాల పాపములు మితిమించిపోయి ఉన్నారు. అయితే ఇక్కడ బెత్లహేములో కరువు వచ్చినప్పుడు
ఈ బెత్లహేములో కరువు వచ్చినప్పుడు అక్కడ కరువు లేదు, సమృద్ధైన ఆహారం ఉన్నది, బ్రతుకటానికి బ్రతుకుదేరు ఉన్నదని నయోమికి ఇద్దరు కుమారులు తను భర్త ఎలిమెలేకు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళి అక్కడ వారు నివసించుతున్నారు. నివసించుతున్న రోజుల్లో అనేకమైన సంపదని సంపాదించుకున్నారు, కానీ పరిశుద్ధాత్మని పవిత్రతగా జీవించే జీవితాన్ని కోల్పోయారు. పరిశుద్ధాత్మ అనగా ప్రార్థన కోల్పోయారు. పరిశుద్ధ జీవితాన్ని ఎలా కోల్పోయారు? ప్రియమైన వారులారా, దేవుడైన యెహోవా నిర్గమకాండములో ఒక మాట చెప్తాడు. ఏమనంటే, ఇశ్రాయేలు ప్రజలు పవిత్రులు కనుక వీరు అన్య జనాంగముని వివాహము చేసుకొనకూడదు అని రూఢిగా నిర్గమకాండములో దేవుడైన యెహోవా మోషేకు ఖండితంగా చెప్పాడు. మరి వీరెవరు? ఏమండి, ఎలిమెలేకు కుటుంబము, నయోమికి ఇద్దరు కుమారులు. వీరు ఎవరు? ఈ నలుగురు దేవుని బిడ్డలు. మరి దేవుని బిడ్డలు ఇశ్రాయేలు సంతానము అన్య జనులను వివాహము చేసుకొనవద్దు అంటే అన్య జనులను వివాహము చేసుకున్నారు. ఎవరిని? మోయాబీలు స్త్రీలను. ఈ మోయాబీలు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? లోతు పెద్ద కుమార్తె. పెద్ద కుమార్తెకు పుట్టిన కుమారుడు, ఆ కుమారుడు పేరు ఏమండి? మోయాబు. ఆ మోయాబు వారు ఇస్మాయిలీలను దయాదులు అనగా దత్తతకి తీసుకున్నారు. వారికి వీరు ఆహార పదార్థాలన్నీ సహాయం చేసి, అదిగో ఆ మోయాబీలు ఆ పట్టణానికి, మోయాబీ పట్టణము ఆ పట్టణానికి సూత్రధారి ఎవరయ్యా అంటే ఇదిగో ఇక్కడ ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఆ పట్టణము విగ్రహారాధనతోనూ రకరకాలైన పాపములతోనూ కూడి ఉన్న పట్టణానికి వెళ్ళారు. ఎందుకని? అక్కడ పంట బాగా పండుతుంది, పనులు దొరుకుతున్నాయి, చక్కగా జీవించవచ్చు అని వెళ్ళారు. మరి వెళ్ళినోళ్ళు ఏమన్నా అలా ఉన్నారా? అబ్రహాము వెళ్ళాడు ఐగుప్తుకి వెళ్ళి మళ్ళీ వచ్చి వేశాడు. ఇసాకు కూడా వెళ్ళాడు. ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా, మరియమ్మను, యేషేబు, ప్రభు అయిన యేసుక్రీస్తుని తీసుకొని ఐగుప్తుకి వెళ్ళిన రోజులు ఉన్నవి. ఈ వెళ్ళారు, వచ్చి వేశారు, అక్కడ సంబంధాలు కలుపుకోలేదు. అయితే ఎలిమెలేకు చనిపోయిన తరువాత ఎక్కడ? ఈ మోయాబీ పట్టణములో చనిపోయిన తర్వాత అవిశ్వాసంతోనూ, విశ్వాసే కానీ అవిశ్వాసి, ఈ నయోమి వారి కుమారుల ఇద్దరికి వివాహము చేసింది. ఎవరికి? నయోమి కుమారులకు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, నిత్యము అక్కడ దేవుడైన యెహోవా నిర్గమకాండములో ఎంతో చక్కగా మీరు అన్యజనులను వివాహము చేసుకొనకూడదు అని మోషేకు ధర్మశాస్త్రములో ఖచ్చితంగా రాయబడింది. మరి ఈ మాట చెప్పలేదంటారా? తెలియదంటారా? ప్రియమైన వారులారా, ఆమె అన్యురాలను వివాహము చేసుకుంది, కనుక వారి కుమారులు ఇద్దరు కూడా 10 సంవత్సరాలు జీవించి మరణించారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము మనము చేయాల్సిన పని. ఈ రోజుల్లో కూడా క్రైస్తవులు ఎలా ఉన్నారు అంటే, బాప్టిజం తీసుకుంటున్నారు, దేవుని సన్నిధిలో పాల్పొంపులు పొందుతున్నారు, సంఘములో పెద్దలుగా జీవిస్తున్నారు, అయితే ఇదిగో నా కుమార్తెను అన్యుడికి ఇస్తున్నారు. అంటే నా కుమార్తె చక్కగా బ్రతుకుద్ది, మంచి జీవనోపాధి ఉంది, అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరట, భక్తి పోయినా పర్వాలేదు, పరిశుద్ధాత్మ పోయినా పర్వాలేదు, ప్రార్థనాత్మ పోయినా పర్వాలేదు, జీవితం అంతా శరీర వాంఛలతో నిండి ఉన్నా మాకు పర్వాలేదు, ఆత్మ చనిపోయినా మాకు పర్వాలేదు, పరిశుద్ధాత్మ దూరమైపోయినా మాకు పర్వాలేదని క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు చేసే పనులు ఇవి. నయోమి ఏమంది? నన్ను నయోమి అనొద్దు, మారా అనండి, చేదు. నా జీవితంలో అంతా చేదే జరిగింది. ఎలిమెలేకు చేయలేదే పెళ్ళి, నువ్వెందుకు చేశావు?
అందుకని అంటాడు పౌలు శ్రీ బలహీనురాలు, శ్రీ మహాబలహీనురాలు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఇద్దరు కుమారులకు ఇద్దరు కుమార్తెలు స్త్రీలను వివాహము చేసింది. అందులో ఒకదాని పేరు ఓర్పు, మరొక దాని పేరు రూతు. ఓర్పు అనగా అర్థం ఏమిటయ్యా ప్రియ దేవుని బిడ్డలారా అంటే మెడ సాసి తిరుగును, మెడ వంచదు. వాస్తవానికి గర్వము లేని వారికి తల వంచుతారు, గర్విష్ఠురాలని అర్థము. ఓర్పు అనగా గర్విష్ఠురాలని అర్థం. సంతోషం అని పేరు పెడతారు, ఇంట్లో సంతోషం ఉండదు కదండి. అట్లాగే ఈ ఓర్పుకి ఓర్పే లేదు, చెప్పుకుందాం తర్వాత. ప్రియమైన వారులారా, ఋతు అనగా స్నేహితురాలు. ఋతు పేరులో ఉన్న లక్షణాలు స్నేహానికి సాదృశ్యము, అలాగే పవిత్రతకు గుణవతికి సాదృశ్యమై ఉన్నది, అలాగే వినయ విధేయతలకు సాదృశ్యమై ఉంది ఋతు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నయోమి ఇద్దరు కుమారులకు అన్యులని వివాహము చేసింది. అన్యులను అనగా మరి వారి దేవతలతోనే కదా మరి స్నేహం చేయాలి, వారి దేవతలతోనే కదా మరి అనేకమైన వాటిల్లో పాలు పంపులు పొందాలి. సలమోను మహారాజు యుద్ధము జరగకూడదని, ప్రాణ నష్టము ఆస్తి నష్టము జరగకూడదని ఏం చేశాడు, వివాహము విగ్రహారాధికుల రాజులను కుమార్తెలను అనగా అన్య దేశస్తుల రాజుల కుమార్తెలను వివాహము చేసుకున్నాడు. వివాహం చేసుకున్నాక ఆయన భ్రష్టుడైపోయాడు. ఆయన ఎంతమంది భార్యలను చేసుకున్నాడో అన్ని గుళ్ళు కట్టించాడు, కనుక ఏమైపోయాడు, భ్రష్టుడైపోయాడు, పరిశుద్ధాత్మను కోల్పోయాడు, పవిత్రతను కోల్పోయాడు. దేవుని సన్నిధిలో దావీదు తర్వాత సలోమోను ప్రార్థనాపరుడు అని కొన్ని లేఖనాల్లో ఒక్కొక్క చోట రాయబడి ఉంది. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధతని పవిత్రతని సలోమోను కోల్పోయాడు. అన్యురాలుని వివాహము చేసుకున్న సాంసోను కూడా పరిశుద్ధతని పవిత్రతను కోల్పోయాడు, ఆత్మీయ నేత్రాన్ని కోల్పోయాడు, శరీర నేత్రాన్ని కోల్పోయాడు. ఫిలిస్తీన్ల మీద యుద్ధము చేసింది, ఒక్క గాడిద దవడ ఎముకతో కొన్ని వేల మందిని నాశనం చేసిన శాంసోను ఏమైపోయాడు, అన్యురాలను వివాహం చేసుకున్నందుకు ఆయన పవిత్రతను దేవుని యొక్క బలముని కోల్పోయాడు. అన్యులు అందంగానే ఉంటారు కానీ అందానికి మోసపో, అందము వ్యర్థం, సౌందర్యము శూన్యం. అట్లాగే నయోమి ఎలిమెలేకు, వీరు మోయాబు పట్టణములకు వెళ్ళినప్పుడు ఈ మోయాబు స్త్రీలలో ఇద్దరిని వివాహము చేసుకున్నప్పుడు వీరు పరిశుద్ధతని పవిత్రతని కోల్పోయారు. మరి నీవు ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులమని చెప్పుకుంటున్న నీవు ఎలా ఉంటున్నావు? నీవు నీ కుమార్తెను కోరుకున్నవాడు అన్యుడైనా వివాహం ఇచ్చి వివాహం చేస్తున్నావా? లేని పక్షంలో నీవు అన్యురాలను తీసుకొచ్చుకొని వివాహము చేసుకుంటున్నావా? జ్ఞాపకం చేసుకో. దేన్ని కోరుకుంటున్నావు? ఆస్తిని, అంతస్తుని, శరీరమును పోషించుకున్నటకు నీవు ఎలిమెలేకు లాక అయ్యావా? జ్ఞాపకం చేసుకో. ఎలిమెలేకు పేరుకు అర్థము దేవుడు తోడై ఉన్నాడు. అలాంటి తోడుని పోగొట్టుకున్నాడు. బెత్లెహేము రొట్టెల ఇల్లు అనగా ఆశీర్వాదం, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు, దీవెనను పోగొట్టుకున్నారు. అన్యులను వివాహం చేసుకొని పరిశుద్ధతని కోల్పోయి మరణించి, ఎవరు మరణించారు? ఎలిమెలేకు మరణించాడు, ఎలిమెలేకు కుమారులు ఇద్దరు మరణించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎలా ఉంటున్నాం క్రైస్తవులం? ఒక స్త్రీ ఒక అన్యుడిని వివాహం చేసుకొని బిడ్డలు లేరు, వారికి ఆస్తి ఉంది, బిడ్డలు లేరు, ప్రయోజనం ఉందా? పరిశుద్ధత కోల్పోయారు, పవిత్రతను కోల్పోయారు, నిత్యము ప్రార్థన చేసే ఆత్మను కోల్పోయారు. సండే స్కూల్ నుంచి యవనస్తుల కూడిక, యవనస్తుల కూడిక నుంచి పెద్దల ఆరాధనలోనూ జీవించిన బిడ్డలు ఈ రోజున ఈ పనికిరాని పవిత్రత లేని ప్రేమను ప్రేమ 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 అని వారు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నారు.
దేవుని యొక్క ప్రేమ తప్పనిచ్చి మనుషుల ప్రేమ శాశ్వతమైనది కాదు. మనుషుల ప్రేమ శాశ్వతమైనది కాదు అని ఎందుకు అంటున్నానంటే, ప్రియ దేవుని బిడ్డలారా, తల్లి చిన్న కుమారుని బాగా చూసిద్ది, పెద్ద కుమారుని చూడదు. అలాగే తండ్రి పెద్ద కుమారుని చూస్తాడు, చిన్న కుమారుని చూడడు. దేవుడైతే అందరినీ ఒకేలాగా ప్రేమిస్తాడు, అందరికీ ఒకేలాగా ఆదరణ, ఆనందము, సంతోషము, సమాధానము కలుగు చేస్తాడు. ప్రేమ, మనుషుల ప్రేమ శాశ్వతమైనది కాదు. ఏ ప్రేమ శాశ్వతం? జ్ఞాపకం చేసుకోండి. నిత్యము కూడా నువ్వు ఏ ప్రేమలో ఉంటున్నావో జ్ఞాపకం చేసుకో. ఏ ప్రేమను ప్రేమిస్తున్నావు? ఆశీర్వాదాన్ని ప్రేమిస్తున్నావా? ఆశీర్వాదంలో జీవిస్తున్నావా? అబ్రహాము గోత్రికలో నీవు ఉన్నావా? లోతు గోత్రములో ఉన్నావా? మోయాబీ పట్టణములో ఉన్నావా? మోయాబీ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? జ్ఞాపకం చేసుకో ప్రియ దేవుని బిడ, ఎందుకంటే నీవు పరిశుద్ధుడివి, పవిత్రుడివి. నీవు పరిశుద్ధురాలివి, పవిత్రాలివి. మరి నీవు ఈ లోక ఆశను, శరీరమును పోషించుకునే ఆలోచనలు తీసివేసి పరిశుద్ధాత్మని నీతో నిత్యము, నీవు దేవుని రాజ్యానికి వారసుడివి, వారసురాలివి. జీవగ్రంథములో నీ పేరు నిత్యము స్థిరపడులాగునా నీవు జీవించాలని కోరుస్తున్నాను. నీవు జీవించాలని కోరుస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ మెసేజ్కి కూడా ఆయనే కానుకను పంపిస్తున్నాడు. ఎవరో ఒకరి పేరాపనను బట్టి నేను ఒకటే అడిగాను, ప్రభువా, ఈ టీవీ ప్రసంగంలో నిలబడి చెప్పటము నీ చిత్తమైతే మొదటిగా పరిశుద్ధాత్మనివ్వు, వాక్యపరిచరే ఆత్మను, అలాగే వారికి ధనము ఇవ్వాలి గనక లోకరీతిగా ధనమును సహాయము చేయండి. నేను ఆయన మీదే ఆధారపడి ఉంటున్నాను. దేవుని చిత్త ప్రకారంగా కొనసాగించాలని కోరుచు. దేవుని మహాకృపను బట్టి మీరు దయచేసి ఇంటున్న ప్రతి తండ్రియు, ప్రతి తల్లియు నయోమి వలె కాక, ఎలిమెలేకు వలె కాక, మీరు అన్య జనులను వివాహము చేసుకొనక పవిత్రమైన, పరిశుద్ధమైన అబ్రహాము గోత్రములు అనగా ఇశ్రాయేలీల ప్రజలలో, క్రైస్తవులలోనే వివాహము చేసుకొని పరిశుద్ధతో జీవించాలని కోరుచు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి. మరి రెండో పార్ట్ కూడా మీరే చెప్పండి. మహిమ, ఘనత, ప్రభావాలను పొందుకొని నీ కృపా వాచ్యలతను ప్రభువైన యేసుక్రీస్తు నామములో కుమరించి మహింపు పొందండి. ఈ టీవీ ప్రసంగం చూస్తున్న ప్రతి తండ్రిని, ప్రతి తల్లిని మీరు దీవించండి. వారి వారి హృదయాలను మేల్కొల్పండి. పరిశుద్ధతను కోల్పోతే పరిశుద్ధతనివ్వండి, పవిత్రతను కోల్పోతే పవిత్రతనివ్వండి. అయ్యా, ఇదిగో నా తండ్రి, శరీరం పోషించుకునే ఆలోచనలు తీసివేసి నిత్యరాజ్యానికి వారిని వారసులుగా చేయమని, వారిని అబ్రహాము గోత్రములోను, ఇశ్రాయేలీల ప్రజలలోను స్థిరపరిచి, బలపరిచి, పవిత్రపరచమని నా ప్రభువుని, ప్రియ కుమారుడైన, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమెన్.